సీజన్ మారడంతో జనం జ్వరాల బారిన పడుతున్నారు. సాధారణ దగ్గు, జ్వరం మొదలు డెంగ్యూ, టైఫాయిడ్, మలేరియా లాంటి జబ్బులతోనూ ఆసుపత్రులకు జనాలు క్యూ కడుతున్నారు. హైదరాబాద్ ఫీవర్ ఆసుపత్రికి పెద్ద ఎత్తున పేషెంట్స్ వచ్చారు. జనం ఎదుర్కొంటున్న సమస్యలను ఫీవర్ హాస్పిటల్ నుంచి నరేందర్ వివరిస్తారు. నరేందర్, ఓవర్ టు యూ. ఫీవర్ ఆసుపత్రి నల్లగొండ దగ్గర ఉన్నాం. గత వారం 10 రోజుల నుంచి తోల్చుకుంటే ఇప్పుడు పేషెంట్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. దాదాపు 2000 వరకు ఓపీ పెరిగినట్టు మనకు చాలా స్పష్టంగా అనిపిస్తుంది. 3-4 రోజుల నుంచి ఈ ఫ్లో విపరీతంగా కనపడుతోంది. కొంతమంది తల్లు ఉన్నారు. అమ్మ, మీరు ఎక్కడి నుంచి రావడం జరిగింది? మేము బేగం బజార్ నుంచి. ఓకే, 2 రోజుల నుంచి ఉంది జ్వరం. ఏమిట్లా బాబుకి? 15 డేస్ నుంచి దగ్గు, జ్వరం ఉంది. తగ్గట్లేదు, ప్రైవేట్లో చూపించినాం. ఇక్కడ చూపిస్తే తగ్గుతుంది. మాకు జ్వరం తక్కువ అయితే లేదు సార్. మొన్న వచ్చి పోయినాము. మళ్ళీ ఇక మా వల్ల పిల్లలకు జ్వరం వచ్చింది సార్. మళ్ళీ ఇవాళ సార్ 2 గంటలు అవుతుంది. పిల్లలని తీసుకొని లైన్లో నిలబడాలంటే ఓపిక ఉంటుందా సార్? వాళ్ళకి కొత్త చిట్టికైనా పాత చిట్టికైనా లైన్లోనే రావాలంట, గంటల కమానం. ఇగో పాపకి జ్వరం, ఈ పాపకి జ్వరం సార్. వారం రోజులు అవుతుంది తిరగబట్టి. జ్వరం తగ్గట్లేదు, అందుకే తీసుకొచ్చిన. ఇంకేం జ్వరం అని చెప్పలేదు. టెస్టులు చేసారు, ఇంకా రిపోర్ట్లు ఈ రోజే వచ్చినాయి. చూపించాం, పోచంపల్లి చూపించినాం, నారాయణగుడ రాసిడికి రాసిరు. నగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నుండి వచ్చినాం. అక్కడ అచ్చంపేటలో ఒక ఇంజక్షన్ తీసుకున్నాం. ఇక్కడ నారాయణగుడ రాసి ఇక్కడ వచ్చినాం. అక్కడ నుండి మళ్ళీ ఇక్కడ ఫీవర్ హాస్పిటల్ వచ్చినాం. కింద పడేసి బాబును కింద పడి స్కూల్ కు వచ్చిన తర్వాత రోడ్లు ఏమంటే కరిచింది సార్. మాది విపరీతంగా పనికాని వెళ్తే పనికాడికి వచ్చి అరుస్తున్నాయి సార్. కొలపారాల పోటీ బాగా తిని ఊర్లో విచ్చలవిడిగా తిరుక్కుంటా కరుస్తున్నాయి సార్. 4 రోజులు అయింది సార్. జ్వరము, దగ్గు, ఇవన్నీ కీళ్ళ నొప్పులు, బాడీ పెయిన్స్, బాగా బాడీ పెయిన్స్ ఉన్నది సార్. లే ఇప్పుడే ఇచ్చేసారు సార్. ఈ రోజు వచ్చిన ప్రైవేట్లో వాడితే తగ్గలేదని చెప్పి మళ్ళీ ఇక్కడ వచ్చిన సార్. అన్ని ఉన్నాయండి, అన్ని మెడిసిన్స్ ఉన్నాయండి. మా దగ్గర స్టాక్ మాత్రం ఫుల్ ఉంది. అవి స్టోర్ లో పెడతారండి. అశోక్ గారు చూసుకుంటారు. అది రేర్ అండి. ఏదో 100లో ఒక 1 మెడిసిన్ ఉండదు. బట్ మోస్ట్లీ అన్ని ఉంటాయి, ఆల్మోస్ట్ అన్ని మెడిసిన్స్ ఉంటాయి మా దగ్గర. జనరిక్ ఉంటాయి, బ్రాండెడ్ ఉంటాయండి. అండ్ ఆయన కార్పొరేషన్ వాళ్ళు సప్లై చేసింది ఉంటాయి మన దగ్గర. అట్లా మా దగ్గరకు వచ్చిన వాళ్ళు ఎక్కడ వాడినా తగ్గని వాళ్ళు ఇక్కడికి వస్తారు. అక్కడ వేలు పెడతారు, ఇక్కడ వచ్చి మంచి ట్రీట్మెంట్ అవుతుంది అంటారు. డాక్టర్ శంకర్ గారు, సూపరింటెండెంట్ గారు ఉన్నారు సార్. చెప్పండి, ఓవరాల్గా ఈ సీజన్ మారడంతోనే పెరిగాయా లేదంటే ఇంకా వివిధ కారణాలు ఏమైనా ఉన్నాయా? అంటే జనరల్గా సీజన్ మారుతుంది. గత 1 మంత్ నుంచి ఓపీ పెరిగింది. దాదాపుగా మాకు ఇంతకుముందు ఓపీ 400 నుంచి 600 ఉండేది. గత జనవరి ఫిబ్రవరి నుంచి 1000 నుంచి 1600 వరకు ఓపీ పెరుగుతుంది. వాతావరణంలో మార్పులు రావడం వల్ల సీజనల్ వ్యాధులు వ్యాపించే అవకాశం ఉంటుంది. ఎస్పెషల్లీ గత 1 మంత్ నుంచి కూడా మనకు వైరల్ ఫ్లూ కేసెస్ వస్తున్నాయి. అంటే కోల్డ్, కాఫ్ తోటి, అలాగే మనం మమ్స్ అంటే దవడలు అంటాము. ఈ దవడ బిల్లల కేసు కూడా మాకు ఈ మధ్య కొంచెం విపరీతంగా వస్తుంది. తర్వాత గ్యాస్ట్రోఎంటైటిస్ కేసెస్, కొన్ని టైఫాయిడ్ కేసెస్, కొన్ని మలేరియా కేసెస్, కొన్ని చికెన్ గన్నే కేసెస్ కూడా వస్తున్నాయి. ఈలోగా కొన్ని చికెన్ పాక్స్ కేసెస్ కూడా మొన్న అవుట్ అవుతున్నాయి. తప్పకుండా ఈ జనవరి, ఫిబ్రవరి, మార్చిలో వాతావరణంలో మార్పులు రావడం వల్ల ఈ వైరస్ అనేది స్ప్రెడ్ అయ్యి తొందరగా ఒకరి ద్వారా ఒకరికి అంటువ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. కనుక ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. మాకు సోమవారము, మంగళవారం రోజు 2000 వరకు ఉపయోగ అవకాశం ఉంటుంది. మిగతా రోజులు కొంచెం తక్కువ ఉంటుంది. మా హాస్పిటల్ సీజనల్ హాస్పిటల్ కనుక సీజనల్గా వచ్చే వ్యాధులు ఎదుర్కోవడానికి స్టాఫ్ ఉంటుంది. గతంలో నాకు తెలిసినంతవరకు దవడబిల్లలతో ఎవరు చనిపోలేదు, చనిపోరు కూడా. మా దగ్గర ఉన్న దవడబిల్లల కేసులు దాదాపుగా 20 నుంచి 40 దాకా ఓపీ ఉంది. ఎవరు కూడా సీరియస్ లేదు. ఇది సిమ్టమాటిక్ సపోర్ట్ ట్రీట్మెంట్ మాత్రమే. ఇంట్లో ప్రత్యేకంగా ఏంటంటే వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి. ఇప్పుడు ఈ సీజన్లో మనకు ఈగలు, దోమలు ఎక్కువ అవకాశం ఉంటుంది. ఫుడ్ విషయంలో జాగ్రత్త ఉండాలి. స్వచ్ఛమైన నీరు తీసుకోవాలి. తర్వాత తాజాగా ఉండే ఫుడ్ తీసుకోవాలి. ఇంట్లో ఎవరైనా కానీ, చుట్టుపక్కల కానీ, స్కూల్లో, కాలేజీలో ఎవరైనా వైరల్ ఫీవర్తో వాళ్ళైతే వాళ్ళు స్కూల్ పంపకుండా ఇంట్లో ఉంచి 2-3 రోజులు రెస్ట్ ఇచ్చినట్టే మంచిది. పరిశుభ్రాలు శుభ్రంగా ఉంచుకోవాలి. దోమలు నిలవకుండా చూసుకోవాలి. ఆల్రెడీ గవర్నమెంటు యాంటీ మస్కిటో ఫామ్స్ అన్ని జిహెచ్ఎంసీ ద్వారా చేస్తున్నారు. ఇవన్నీ ప్రికాషన్ తీసుకున్నట్లయితే ఎలాంటి రోగాలు పడిపోవడం ఉండొచ్చు. రైట్, ఇది పరిస్థితి. ఫీవర్ ఆసుపత్రిలో రోజు రోజుకు పెరుగుతున్నటువంటి సంఖ్యను దృష్టి పెట్టుకొని తగినటువంటి ఏర్పాట్లు చేస్తున్నాము. అయితే ఈ సోమ మంగళవారం రోజు కాబట్టి కొంచెం ఎక్కువ పేషెంట్లు వస్తారనేటువంటి అభిప్రాయం చెప్తున్నారు. అయితే ఈ రానున్న రోజుల్లో ఇంకా 3 నెలల పాటు ఎండలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ఈ కుక్క కాటు కేసులు కావచ్చు, లేదా వివిధ రకాలైనటువంటి జ్వరాలు విపరీతంగా వస్తున్నందున తగిన జాగ్రత్తలు ముందుగా తీసుకుంటే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది.